is your favorite Revata Khan. Welcome to my YouTube channel Revati ka Adda. So friends, mee title chudagane mee andarki addam ayipoyindi kada, meeku addam avutunda? Yes, today's video is all about my morning skin care routine. So nenu ee video lo em products use chestanu, ela na products ni apply chesukuntanu na skin ki, ivanni chupinchabothunnanu along with some important tips anamata. So don't skip, ekkada skip kaakunda video ending varaku chudandi. And guys, meekunna videos notifications kavalante meer na channel ki subscribe avvalsinde. So please do subscribe, aa pakkane bell icon untundi, danni laagi kottandi, meer na channel ki subscribe ayipotaru. Nenu eppudu video pettina meeku venta ventane notifications ostayi. So guys, inka aalasyam cheyakunda let me get started into my morning skin care routine. Chalo, now morning skin care routine lo nen follow ye the very first step vachesi, I clean my face. I use this product, Garnier cleansing water. Ee product ni use cheskuntu nen na face mottham neat ga clean chestunta, face makeup everything neat ga clean chestunta. Idi chaala efficient anamata, ante not only face makeup, eye makeup and lip makeup rendittni clean cheyadaniki idi chaala helpful untundi. And meeru ee product ni chaala తక్కువ కాస్ట్ లో సూపర్ మార్కెట్స్ లో గానీ లేకపోతే ఆన్లైన్ లో పర్చేస్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. సో మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఐ టేక్ దిస్ అండ్ కొంచెం క్లెన్సింగ్ వాటర్ తీసుకుంటా కాటన్ ప్యాడ్ లో అండ్ అప్లై ఇట్ ఆన్ మై ఫేస్. సో ఫేస్ లో ఉన్న మేకప్ అండ్ ఎవ్రీథింగ్ డస్ట్ ఎవ్రీథింగ్ క్లీన్ అయిపోతుంది. దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ స్టెప్ అన్నమాట. యూజింగ్ క్లెన్సింగ్ వాటర్ యూ కెన్ రిమూవ్ ఆల్ యువర్ మేకప్. ఫేస్ వాష్ నేను యూస్ చేసే ఫేస్ వాషెస్, నేను చాలా ఫేస్ వాషెస్ యూస్ చేస్తా అంటే మూడ్ని బట్టి. సో ఇప్పుడు కరెంట్లీ అయితే నేను హిమాలయ ఫ్రెష్ స్టార్ట్ ఆయిల్ క్లియర్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను, నాకు చాలా నచ్చింది. అండ్ ఐ యూస్ దీస్ ఫేస్ వాషెస్ టు లాక్మే బ్లష్ అండ్ గ్లో. ఇందులో స్ట్రాబెరీ కూడా సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. నేను ఆల్రెడీ ట్రై చేశాను, ఇది కూడా లెమన్దే. సో అండ్ ఇంకొకటి డీప్ క్లెన్సింగ్ అప్రికాట్ ఫేస్ వాష్, హిమాలయ ప్రోడక్టే. సో నేను ఈ ఫేస్ ఎక్కువ హిమాలయ అండ్ లాక్మే ఎందుకు యూస్ చేస్తానంటే బికాస్ దే ఆర్ హర్బల్ ప్రోడక్ట్స్. సో నాకు చాలా నచ్చుతుంది అండ్ నా స్కిన్కి కూడా కరెక్ట్ సెట్ అయిందనమాట. సో అందుకని నేను ఈ ఫేస్ వాషెస్ యూస్ చేస్తాను. సో మీరు ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు. సో ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా. సో మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయండి. సో మీరు ఫేస్ వాష్ని కొంచెం చేతిలో తీసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ సర్కిల్ మోషన్లో మీరు రబ్ చేస్తే కనుక సో మీ ఫేస్ క్లీన్ అండ్ క్లియర్ అయిపోతుంది అండ్ ఫ్రెష్ ఫీలింగ్ కూడా వస్తుంది. సో గాయస్, మీరేం ఫేస్ వాష్ యూస్ చేస్తున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. సో నేను యూస్ చేసేది హిమాలయ సిన్స్ 1930 జెంటిల్ ఎక్సోఫ్లేటింగ్ వాల్నట్ స్క్రబ్ విత్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇట్ రిమూవ్స్ డెడ్ స్కిన్ సెల్స్ అండ్ బ్లాక్ హెడ్స్. సో నేను ఈ ప్రోడక్ట్ని ఆల్మోస్ట్ ఒక 7 to 8 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను, బట్ దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ మై ఫేస్ అనమాట. సో మీరు అడగవచ్చు స్క్రబ్బింగ్ ఎవ్రీడే చేయడం మంచిది కాదు స్కిన్కి అని. సో నేను యూస్ చేసేది వచ్చేసి ఎవ్రీడే స్క్రబ్ అండ్ నాది నార్మల్ స్కిన్. సో నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు స్క్రబ్బింగ్ ఎవ్రీడే చేయొచ్చు అండ్ ఇట్స్ రియల్లీ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అనమాట. సో స్క్రబ్బింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే యాంటీ సర్క్యులర్ మోషన్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు మీరు బాగా రబ్ చేసుకొని ఆ తర్వాత వాటర్ అప్లై చేస్తే దెన్ ఇట్ విల్ బీ మోర్ బెనిఫిషియల్. సో ఈ ప్రోడక్ట్ని మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను. సో మీరు ఆ లింక్ త్రూ ఈ హిమాలయ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు. నేను ఫాలో అయ్యే ద వెరీ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫేస్ మాస్క్ ఆర్ ఫేస్ ప్యాక్. సో నేను ఈరోజు అప్లై చేసే ఫేస్ ప్యాక్ వచ్చి డీ ట్యాన్ ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నాను. సో అది ఎలా ప్రిపేర్ చేస్తాను, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు చెప్తాను. డీ ట్యాన్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికి కావాల్సినవి బేసన్, శనగపిండి అని అంటారు తెలుగులో. సో కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేసన్ తీసుకుంటే చాలు మీకు. చిట్టికెడు పసుపు ఎక్కువ తీసుకోకండి, కొంచెం పసుపు. గంధము ఇంగ్లీష్లో శాండిల్వుడ్ పౌడర్ అంటారు, కొంచెం చాలు, ఎక్కువ అవసరంలే. చెక్క నిమ్మరసం పిట్టుకోవాలి.
జనరల్గా అయితే వాటర్ యూస్ చేసుకోవచ్చు, కానీ నేను వాటర్ని బదులు రోజ్ వాటర్ యూస్ చేసుకుంటున్నా. ఇంకా స్కిన్కి చాలా మంచిది కదా, సో అందుకని చూస్తున్నారు కదా ఈ పేస్ట్ని ఫేస్ అండ్ నెక్కి ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఒక 10 to 15 minutes అలానే ఉంచుకొని వాటర్తో రిమూవ్ చేసేసుకుంటే మీకు గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. ఇది మీరు వీక్లో ఒక 3 to 4 times యూజ్ చేయండి, సో మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది. I apply my toner. So, నేను యూజ్ చేసే టోనర్ వచ్చేసి డాబర్ గులాబరీ ప్రీమియం రోజ్ వాటర్. సిన్స్ ఒక 4 to 5 years నుంచి సేమ్ ఇదే టోనర్ యూజ్ చేస్తున్నాను, అండ్ ఇట్స్ రియల్లీ 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 వెరీ గుడ్ ఫర్ మై స్కిన్. నేను లిప్స్ కూడా అప్లై చేసుకుంటాను. వన్స్ ఫేస్ మాస్క్ మొత్తం డ్రై అయిపోయి రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఐ టేక్ మై కాటన్ బాల్ అండ్ కొంచెం టోనర్ తీసుకొని ఫేస్ మొత్తం నీట్గా అప్లై చేసుకుంటా, ఈవెన్ లిప్స్ అండ్ నెక్. సో ఇట్స్ రియల్లీ వెరీ ఎఫెక్టివ్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఐ లవ్ ఇట్ అండ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ సిన్స్ 4 to 5 years అండ్ దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఆఫ్టర్ టోనింగ్ ఇట్స్ టైమ్ ఫర్ మై సన్ స్క్రీన్ లోషన్. సో నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ లోషన్ వచ్చేసి లాక్మే సన్ ఎక్స్పర్ట్ సన్ స్క్రీన్ లోషన్. సో SPF వచ్చి 30+ ఉంటుంది అండ్ ఇట్స్ లైట్ అండ్ నాన్ స్టిక్కీ గైస్. సో ఇది నేను ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 years నుంచి యూజ్ చేస్తున్నా అండ్ ఇట్స్ రియలీ రియలీ వెరీ గుడ్. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. సో మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మర్చిపోకుండా తప్పకుండా చెక్అవుట్ చేయండి అండ్ బై ఇట్. ఇట్స్ రియలీ గుడ్ ఆన్ మై స్కిన్ అండ్ ఇట్స్ ఫర్ ఎవ్రీ స్కిన్ టైప్. అండ్ స్కిన్ లోషన్ అప్లై చేసిన తర్వాత నేను ఐ గో టు మాయిశ్చరైజర్. సో కరెంట్లీ నేను ఓలే వాళ్ళది టోటల్ ఎఫెక్ట్ 7-in-1 యాంటీ ఏజింగ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ యూస్ చేస్తున్నా. ఇట్స్ ఎ డే క్రీమ్ యాజ్ వెల్ యాజ్ ఎ నైస్ మాయిశ్చరైజర్. సో నేను ఇంతకుముందు చాలా మాయిశ్చరైజర్స్ ట్రై చేశాను కానీ బట్ దిస్ వన్ ఇస్ ద బెస్ట్ గైస్. సిన్స్ 1 month నుంచి యూస్ చేస్తున్నాను అండ్ దేర్స్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ మై ఫేస్ అండ్ ఐ రియల్లీ 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 లవ్ దిస్ ప్రోడక్ట్. అండ్ దీంతో నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ కమ్స్ టు ఎన్ ఎండ్. సో ఇట్స్ సో మనకి అవుట్ సైడ్ బ్యూటీనే కాదు, ఇన్సైడ్ కూడా మనం హెల్తీగా ఉండాలి. సో మనం ఇన్సైడ్ హెల్తీగా ఉంటే అవుట్ సైడ్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేను ఆ పాలసీని నేను చాలా నమ్ముతాను. అందుకే నేను ఎవ్రీడే మార్నింగ్ 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగుతాను అండ్ ఎవ్రీడే ఒక 1 to 2 hours ఆఫ్ వర్కౌట్ చేస్తాను స్వెట్టింగ్ వచ్చేలాగా. అండ్ ఐ ఈట్ ఎవ్రీడే ఫ్రూట్స్ స్ప్రౌట్స్ అండ్ రా వెజిటేబుల్స్ అండ్ హెల్తీ ఫుడ్. సో నేను ఐ డోంట్ ఈట్ ఎనీ అవుట్ సైడ్ ఫుడ్ అనమాట, ఎప్పుడు ఒకసారి తప్ప. సో మీరు ఈ టిప్స్ కనుక పాటిస్తే డైలీ 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తిని అండ్ 8 hours ఆఫ్ స్లీప్ని మెయింటైన్ చేస్తూ మీరు ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవ్రీడే ఒక 1 to 2 hours ఆఫ్ వర్కౌట్ చేస్తే కనుక యూ విల్ రాక్ లైక్ ఎనీథింగ్. సో ఇన్సైడ్ మీరు హెల్తీ ఉంటారు అండ్ ఇట్ విల్ ఆటోమేటికలీ రిఫ్లెక్ట్ అవుట్ సైడ్ అండ్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ అవుట్ సైడ్ టు. సో డోంట్ ఫర్గెట్ అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై వీడియో. ఐ హోప్ యూ లవ్ మై స్కిన్ కేర్ రొటీన్ అండ్ మై టిప్ టు. సో గాయస్ ప్లీజ్ డూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతికా. అండ్ మీరు సబ్స్క్రైబ్ అయితే కనుక నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫర్దర్ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.